ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ ముందుకి జుట్టు తెల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు హెయిర్కి డైర్ అనేది వేసుకుంటూ ఉంటారు కదండి, అదే కలర్ అనేది వేస్తూ ఉంటారు కదా, సో అది బయట కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం వెల్లుల్లి పొట్టు అనేది, వెల్లుల్లి నుంచి పొట్టు అనేది తీసి పక్కనైతే ఉంచుకోండి. కొంతమంది దీనికి సంబంధించి దీన్ని ఏం చేయాలో తెలియక పడవేస్తూ ఉంటారు. పడవేయద్దండి, దీనివల్ల చాలా చాలా లాభాలు అనేవి ఉన్నాయి. సో దీన్ని పొట్టు అనేది తీసి పక్కన అనేది ఉంచేసుకోండి. ఏదైనా పుల్లలు కానీ కాడలు కానీ ఏమన్నా ఉంటే తీసి పక్కన అయితే ఉంచేసుకోండి. పొట్టు వరకు మాత్రమే వాడుకోవాలన్నమాట. ఈ పొట్టును అంతటిని మంచిగా అన్ని పుల్లల గిన్నెలన్నీ ఏరేసేసి ఒక వెడల్పాటు బాండీలో కానీ వెడల్పాటు గిన్నెలో కానీ తీసుకోండి. నేను చూపించిన విధంగా వెడల్పాటు దాంట్లో తీసేసుకొని పక్కన అనేది ఉంచుకోండి. ఇట్లా వెల్లుల్లి రెమ్మలు ఏదన్నా ఎండిపోయినవి ఉన్నా అట్లా పడేయద్దండి. వాటితో మనం పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఆ బాండీని తీసుకొచ్చేసి స్టవ్ పైన అనేది ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని ఫ్రై చేయండి, వేపండి. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసి వేపుతూ ఉన్నారంటే దాని కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, నేను వేపుతూ ఉన్నప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, చూసారా? ఆ పైకి కిందకి అనుకుంటా మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు వీటిని వేపాలన్నమాట. చూసారా, నేను చూపించాను బ్లాక్ కలర్లో అనేది వచ్చేసింది కదా. సో పైకి కిందకి అనుకుంటూ కొంచెం బ్లాక్ కలర్లో అనేది చేసేసేయండి. మొత్తాన్ని ఈ విధంగా వేపేసేయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించేయచ్చండి. దించేసేసి పక్కన అనేది పెట్టుకోండి. సో ఆఫ్ చేసేసేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన అనేది ఉంచేసుకోండి. మనము దీన్ని ఈ పట్టున్న పొట్టును పట్టుకుంటే ఇదిగో చుట్టూ నేను చూపిస్తున్నా చూసి అట్లా మెత్తగా నలుగుతూ ఉండాలన్నమాట. దీన్ని ఒక మిక్సీ జార్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నా చూసారా, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మెత్తగా గ్రైండ్గా పౌడర్ చేయండి. చాలా మెత్తగా, మీకు వీలైనంత మెత్తగా చేయాలి. మొత్తం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తీసుకొని పక్కన అనేది ఉంచేసుకోండి. చూసారా బ్లాక్ కలర్లో ఎలా వచ్చిందో. ఇది 100% న్యాచురల్ అండి. ఇప్పుడు మనం హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో దానికోసం ఒక స్పూన్ మీ తలకి ఎంత పట్టిద్దో అంత అనేది తీసుకొని కొంచెం తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె కానీ, నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నానండి, కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేదా ఆముదం కానీ వాడుకోవచ్చు అన్నమాట. సో దాంట్లో అది కలిసేంత వరకు, లూజ్గా కొంచెం కలిసేంత వరకు నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దాన్ని కలుపుకోండి. అంతేనండి, దీన్ని డైరెక్ట్గా హెయిర్కి అనేది అప్లై చేసేసుకోవచ్చు. ఎక్కడైతే వైట్గా అనిపిస్తుందో అక్కడ మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎందుకంటే ఇది 100% న్యాచురల్. మీ ముందే చేశాను కదా, 100% న్యాచురల్. రాసుకున్న తర్వాత వెంటనే అయితే తలస్నానం చేయొద్దు. ఇది న్యాచురల్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 2 డేస్ వరకు ఉంచుకొని ఆఫ్టర్ 2 డేస్ అనేది తలస్నానం అనేది చేసేసేయండి. ఇంకా చూసారా ఎంత బ్లాక్ కలర్లో వచ్చిందో కదా. ఇది పొడిగా ఉన్నంత వరకు మాత్రం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. వన్స్ మనం ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఓన్లీ 1-2 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది. కలిపిన తర్వాత మీరు ఎప్పుడైతే వేసుకోవాలి అనుకుంటారో అప్పుడే మాత్రమే కలుపుకొని తలకు అనేది అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న 2 డేస్ వరకు తలస్నానం చేయొచ్చు. 2 డేస్ తర్వాత తలస్నానం అనేది చేసేయచ్చు. ఇంతేనండి, మనం ఇంట్లోనే చాలా ఈజీగా 100% న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది ముందుగా మీ దాకా వచ్చి చేరుకుంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.